కరోనా సమయంలో మున్సిపల్ పోలీస్ రెవెన్యూ వైద్య సిబ్బంది సంయుక్తంగా కలిసి పనిచేయడం వల్లనే కరోనా వైరస్ ను నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఎక్కువ స్థాయిలో ప్రబలకుండా నివారించగలిగామని ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని వెలుగు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ కోవిడ్-19 కాలంలో పురపాలక పారిశుద్ధ్య కార్మికులు ఎనలేని సేవలు చేశారని అందరం కలిసి టీం వర్క్ చేశామని తెలిపారు. అనంతరం తహసీల్దార్ కృష్ణప్రసాద్, ఎస్ఐ సంతోష్ కుమార్ రెడ్డి, వైద్యులు డాక్టర్ మహమ్మద్ రజాక్, డాక్టర్ ఐశ్వర్య మాట్లాడారు. అనంతరం కరోనా సమయంలో విశేష సేవలు చేసిన అధికారులకు, వైద్యులకు ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట అధ్యకుడు తిరుపాలు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నాయకులు శుకుర్, రవీంద్ర, పెంచలయ్య సురేష్, కార్యకర్తలు, ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి సహాయం కావాలన్నా ప్రజలకు తెలియజేయడానికి ఎవరైనా ముందు తాను తెలియజేస్తూ అందరూ కూడా మా ఇస్తారి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. సన్మానం చేయడం అన్నది ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ వాళ్ళు గాంధీ జయంతి ప్రోగ్రామ్ కూడా అంగీకరించాను. అంటే గాంధీ మనం కూడా చేసుకోవాలని, అలాగే కరోనా దీంట్లో కూడా ఫ్రంట్ లైన్ వారియర్ పనిచేసిన మన డాక్టర్ సిబ్బంది, అలాగే మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది అంతా కూడా ఈ కరోనా మనకు వస్తుంది అడ్డుకుంటుంది అని అనుకుంటే ఏ ఒక్కరు కూడా వీటిలో పాల్గొనలేదు. కానీ అలా అనుకోకుండా వాళ్ళు కరోనా వాళ్ళ పేషెంట్ ట్రీట్ చేయడం కానీ వాళ్ళు పారిశుద్ధ్యంలో కానీ, అలాగే మనకు 24 గంటలు అలాగే లాక్డౌన్ లో స్థితిగా అమలుపరచడానికి పోలీసు వాళ్ళు కూడా చాలా చేయడం జరిగింది. మన చూసి ఇప్పుడు పాజిటివ్ కేసులు చాలా వరకు చనిపోతే కూడా డెడ్ బాడీ తీసుకోకుండా వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోతున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. అటువంటి దీంట్లో కూడా డాక్టర్లు వాళ్ళు వెళ్ళి ట్రీట్మెంట్ చేయడం మనం వెళ్ళం వాటి వాళ్ళు వెళ్ళి చేస్తారు. వాళ్ళకేదైనా వాళ్ళ కాన్సిమర్స్ ఇన్ఫెక్ట్ అవుతుందని వాళ్ళు ఇంటికి వెళ్ళాలి కూడా కాన్సిమర్స్ దూరంగా ఉండడమే జరుగుతుంది. అలాగే పోలీస్ సిబ్బంది వాళ్ళు కూడా 24 అవర్స్ వచ్చేయడం జరిగింది. వాళ్ళ దాంట్లో కూడా చాలా ముందు వాళ్ళందరూ పాజిటివ్ అటాక్ కావడం జరిగింది. అలాగే మున్సిపల్ సిబ్బంది కూడా వాళ్ళ క్లీనింగ్ అంటే వాళ్ళ భారతీయత మనం లేకపోతే మనకు ఇంట్లో విశాఖ జన్మకు కూడా అవకాశం ఉంది. అలాగే పోలీస్ పాజిటివ్ కరోనా టైంలో కూడా వాళ్ళు వాళ్ళని అంటే మనకు తక్కువ సిబ్బంది ఉంటే కూడా వాళ్ళు సక్రమంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా సన్మానించడం చాలా మంచిది.